హాయ్ అండి, వెల్కమ్ టు విజయారామ్ కిచెన్. అస్సలు ఆయిల్ వేయకుండా ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోజు ఆయిల్ వేసి చేసే పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. అసలు మళ్ళీ మళ్ళీ మీరు ఈ పచ్చడిని తయారు చేసుకుని తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ కూడా ప్రాసెస్ అయితే. ఇక నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి, వీటికి దెబ్బలేమీ తగలకుండా బాగా గట్టిగా ఉండే ఉసిరికాయలు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తేమ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు వీటిపైన ఒక లైన్ లాగా ఉంది కదా, ఆ లైన్స్ మీద కత్తి పెట్టేసి మనము ఇట్లా ప్రెస్ చేసామంటే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి, లేదా మీరు రోట్లో వేసుకొని దంచుకున్నా సరే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకోండి, ఈ మిక్సీ జార్లోకి ఈ ముక్కల్ని సగం వరకు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనము బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాయిలోకి సగం ఉసిరికాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉసిరికాయ ముక్కలతో పాటు మనం ఒక 50 గ్రామ్స్ సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోండి. తర్వాత వాయిలో కూడా మిగిలిన ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక 50 గ్రామ్స్ సాల్ట్, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలైనా ఇలాగే ఉంటుందండి. అదే బయట కనుక స్టోర్ చేసుకుంటే మనకి కొంచెం నల్లగా తయారవుతుంది, కానీ ఎప్పటికీ చెడిపోదు. ఇలా బాక్స్లో స్టోర్ చేసేటప్పుడు ఈ తొక్కుని ఇట్లా స్పూన్తో అదిమి గట్టిగా బ్రష్ చేసి నొక్కి పెట్టాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. ఇలా ఒక 8 బాక్స్లో గట్టిగా నొక్కి పెట్టుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకి నల్లగా అవ్వదు, ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోంచి సగం తొక్కు తీసి మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించుకొని తీసుకోండి. ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చట్లోకి పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉండేవి తీసుకోవాలి, ఈ పచ్చట్లోకి ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. ఈ పచ్చిమిరపకాయలని తొడిమలు తీయకముందే శుభ్రంగా కడిగి తుడిచి తర్వాత మనం తొడిమలు తీసుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇవి వేసిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవాలు మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంటుంది, బయట పెట్టుకున్నా కూడా నల్లగా అవుతుంది కానీ అస్సలు చెడిపోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని కావాలంటే మీరు పోపు పెట్టుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదండి, డైరెక్ట్గానే తినేస్తాం మేమైతే. చుక్క నూనె కూడా లేకుండా మనం టేస్టీగా హెల్తీగా సింపుల్గా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.